ఎవరి ఆఫీసు ధ్వంసమైందో, తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎట్లా వైసీపీ రౌడీ మోకలు ధ్వంసం చేశారో, బయట ఉన్నటువంటి కారుల్ని ఏ విధంగా కాల్చి పడేశారో, అక్కడ ఎదురుబడ్డటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా చిత్రహింసలు గురి చేసి కొట్టారో, పోలీసులు రౌడీల చేతులు వైసీపీ రౌడీల చేతుల్లో ఉన్నటువంటి కర్రలు లాక్కోవటానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేశారో, అయినా వాళ్ళు కర్రలు వదలకపోతే వాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏ విధంగా బతిమలాడారు, పోలీసుల్ని ఒక చేత్తో నెడుతూ రెండో చేత్తోటి రాళ్ళు ఏ విధంగా ఇస్తారో మొత్తం లోకం ప్రపంచం అంతా కూడా చూసింది. అన్ని మాధ్యమాల ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా చూసింది. అయితే కేసులు పెట్టడం గురించి మీరు మాట్లాడారు. ఈరోజు గన్నవరంలో ఎవరి మీద కేసులు పెట్టారు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారిని పోలీసులే కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా మొత్తం స్టేషన్లన్నీ కూడా తిప్పి ఆయన చెప్పిన దాని ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకి గుడ్ల వెళ్లారు పోలీస్ స్టేషన్ లో, చిత్రహింసలు గురి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీదే కేసులు పెట్టడం, బాధితులనే చిత్రహింసలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త చట్టం. ఈరోజే కాదు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అక్కడ స్వయాన ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు, కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని వచ్చారు. ఆ సిసి ఫుటేజ్ మొత్తం కూడా మేము సమర్పించాం. అయితే మీరు ఇందాక ప్రోమోలో చెప్పినట్టుగానే ఆ రోజు కూడా కొంతమంది పోలీసులు దాడిలో పాల్గొన్నారు. అప్పుడు కూడా మేము ఆ పోలీసులు పట్టుకొని డీజీపీ ఆఫీసులు అప్పజెపితే ఆ పోలీసు చేత అట్రాసిటీ చట్టాన్ని పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి అతని చేత సిఐ గారి చేత అట్రాసిటీ పెట్టించినటువంటి సంగతి. అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లేడీ పోలీస్ చేత మన రాజేశ్వరి ఆమె మీద కేసు పెట్టించినటువంటి పరిస్థితి. అనేక మంది మీద ఇట్లా కేసులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి కొత్త చట్టం ఏంటంటే, ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైనా రేపు గురైనా, ఎవరైనా హత్యకు గురైనా, ఎవరి భూములైనా లాక్కున్నా, ఏం చేసినా సరే ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల మీదే కేసులు పెట్టాలి, బాధితులనే చిత్రహింసలు చేయాలనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసులు భయంతో భక్తితోటో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఒకప్పుడు ధైర్యానికి చిహ్నం. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అనేకమైనటువంటి మెడల్స్ జాతీయ స్థాయిలో వచ్చింది. ఈ రోజు పోలీసులంతా పిరికి వాళ్ళు ఎవరూ లేరన్నట్టుగా, ఎక్కడైనా సరే దాచేపల్లిలో దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పట్టుకొని వాళ్ళు కొట్టిస్తారు. అక్కడ కత్తులతో స్వైర విహారం చేసినటువంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. మా చర్యలో ఎవరైతే కోడిని కనుక మేకని కనుక చంపినట్టు చంద్రయ్య నేతన్ని 2 కాళ్ళ మీద ఇద్దరు నిలబడి 2 చేతుల మీద ఇద్దరు నిలబడి కత్తితోటి కోసారో, కోసినటువంటి వాడు ఇంతవరకు అరెస్ట్ కాలేదు, మిగతా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు కట్టకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు కట్టినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం కూడా గుడివాడలో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ మీద కేసులు కట్టినటువంటి పరిస్థితి. మీరు కనుక ఈ పరంపర చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో చట్టం ఎక్కడా కూడా అమలుపరచబడలేదు. ఒక కొత్త చట్టాన్ని చేయకుండానే ఒక కొత్త పద్ధతిని అమలు చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణం అంటే, మూర్తి గారు మీరు కనుక చూస్తే ఈ రోజు పట్టాభి గారి భార్య ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమె నిన్నటి నుంచి ఆవేదన గురవుతా ఉంది, నిన్నటి నుంచి బాధపడతా ఉంది. నా భర్తని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పండి, కనీసం చూపించండి, ఫోన్లోనైనా మాట్లాడించండి అంటే కూడా ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. నేను 2 గంటలకు అక్కడికి వెళ్ళాను, వెళితే అందరూ ఆందోళన చేస్తా ఉన్నారు, ఎవరు కూడా పట్టాభి గారి ఆచూకీ ఆ టైం వరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎంత దారుణం అంటే, ఆ అమ్మాయికి 2 గంటలు అప్పుడు అంటే నేను అక్కడ ప్రశ్నలతోటి మాట్లాడక ముందు 2 గంటలు అప్పుడు ఒక గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి బ్లాంక్ ఏదైతే ఉందో ఒక బ్లాంక్ నోటీస్ ఒకటి పంపారు. ఆ నోటీస్ లో ఏమనుందంటే పట్టాభి అనే అతన్ని, ఇది ఒకసారి జూమ్ చేసి చూడండి, పట్టాభి అనే అతన్ని అరెస్ట్ చేశాము, పట్టాభి గారి తండ్రి పేరు ఇది, అంతవరకు ఓకే.
తేది డాష్, స్థలము డాష్, సమయము డాష్, ఇంకొకటి డాష్. అట్లాగే మేము మీ బంధువులైనటువంటి వారికి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము, ఇన్ఫార్మ్ ఎవరు చేస్తున్నాం అనేది డాష్. మీరు కోర్టుకి వచ్చి బెయిల్ పిటిషన్ వేసుకోండి అని పోలీసులు పంపించారు. నేను అప్పుడు ప్రశ్న చెప్పాను, పోలీసులు మీరు ఇది పంపించారంటే నిజమైనటువంటి పోలీసులా లేకపోతే ఎవరైనా గోండాల ద్వారా పంపించారా? ఈ రోజు పోలీసులే కిడ్నాప్లు చేస్తా ఉన్నారు, పోలీసులే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు, పోలీసులే జర్నలిస్ట్ మీద దాడులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి నేను స్వయంగా ఇది చూపించి మాట్లాడేది. ఇది ఎవరు పంపారు, పోలీసులు పంపారా లేకపోతే ఎవరు పంపారు అన్నప్పుడు ప్రశ్నిట్ అయిపోయే లోపు ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఖాళీలు మొత్తం పూర్తి చేస్తూ అప్పుడు నోటీస్ పంపించినటువంటి పరిస్థితి కనపడింది. అప్పుడు వెంటనే నిజంగా కనుక మీ దగ్గర ఉండి ఉంటే గన్నవరంలో మీరు ఇమ్మీడియట్ గా ఆ తల్లితోటి మాట్లాడించండి, భార్యతోటి మాట్లాడించండి అంటే వాళ్ళు వికటానందం పొందారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రిని చంపినప్పుడు సంతోషపడ్డాడో వాళ్ళ బాబాయిని చంపినప్పుడు ఎంత సంతోషాన్ని ఉప్పొంగే విధంగా పొందాడో, తల్లిని చెల్లిని కూడా పంపినప్పుడు ఎంత సంతోషాన్ని పొందాడో, స్వయంగా పట్టాభి గారి తల్లి ఆవేదనకు గురవుతా ఉంటే, ఆందోళన చెందుతూ ఉంటే, ఆయన భార్య ఆవేదనకు గురవుతా ఉంటే, వాళ్ళ పాప ఏడుస్తూ ఉంటే పోలీసులు ఆనందపడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఎట్టి పరిస్థితిలో భర్తలతో మాట్లాడించాలని తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని అక్కడ మేము అందరం కూడా నడిపితే చివరికి అప్పుడు పట్టాభి గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తే పట్టాభి గారు మాట్లాడలేకుండా ఉన్నాడండి, మాట్లాడి నోటి నుంచి మాట కూడా రాలేనటువంటి పరిస్థితి. అప్పుడు విలవిలలాడుతా ఉంది ఆ తల్లి. అప్పుడు మేమేమన్నామంటే ఈ అమ్మాయిని మీరు పంపించేటువంటి నోటీస్ ప్రకారం కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యుల్లో భార్య ప్రధానం, భార్య తల్లి వస్తారు, కనీసం భార్యనైనా కోర్టు దగ్గరకు తీసుకెళ్ళండి చూసిందంటే పోలీసులు సశాపీరా ఒప్పుకోలే ఒప్పుకోలేదు. అప్పుడు తీవ్ర స్థాయిలో మేము బిల్డింగ్ ఎక్కి అవసరమైతే దేనికైనా ప్రాణత్యాగాలు సిద్ధపడతాం, మా మిత్రులు మా తోటి నాయకుల్ని కాపాడుకోవాలనే ఉద్యమాన్ని అక్కడ చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో ఆనందానికి సొంత వాళ్ళు లేరు, పక్క వాళ్ళు లేరు, ఎవరు లేరు. తనని వ్యతిరేకించిన, తన గురించి ప్రశ్నించిన, తన గురించి మాట్లాడిన, లేకపోతే వాళ్ళ సైకోకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సి లాంటి వాళ్ళు, లేకపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు, వాళ్ళు వ్యక్తిగత హననం చేస్తూ మీరు ఎవరికి పుట్టారని మాట్లాడుతూ ఒక పుట్టుకని అవమానకరంగా మాట్లాడేటప్పుడు కూడా కనీసం ప్రశ్నించడానికి లేకుండా, కనీసం ఇదేంటని అడగటానికి లేకుండా, ఒకవేళ అడిగితే ఈ పద్ధతిలో దాడి చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎంతకాలం సాగుతాయండి? ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మీరు చేస్తే ఇదే చట్టాన్ని రేపు మేము డబుల్ చేయాలి కదా, అప్పుడు మీ పరిస్థితి ఏంది? కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు ఆలోచించుకోవాలి. పట్టాభి గారు లాంటి గొంతుని లేకపోతే మీరన్నట్టుగా పై స్థాయి నుంచి వస్తున్న ఆదేశాలు పోలీసు అమలు చేయని పరిస్థితి, తప్పని పరిస్థితి, అమలు చేయకపోతే పోలీసు